తన సినిమా సెట్ మీదకు వచ్చింది, రిలీజ్ కాబోతుంది అంటే చాలా యాక్టివ్గా ప్రమోషన్ చేస్తుంటాడు దిల్ రాజు. కానీ సమంత శర్వానంద్ కాంబోలో రానున్న సినిమా విషయంలో మాత్రం దిల్ రాజు చడి చప్పుడు చేయడం లేదు. ఎందుకలా? సినిమా మీద ఉన్న నమ్మకమా, లేదా స్టార్స్ ఉన్నారులే అనుకుంటున్నారా? మార్కెటింగ్ పరంగా చాలా కేర్ తీసుకుని ప్రతి సినిమాకి మంచి రిలీజ్ ప్లాన్ చేసే దిల్ రాజు తన బ్యానర్లో రూపొందుతున్న 96కు మాత్రం అసలు పబ్లిసిటీ కాదు కదా, కనీసం ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేయడం లేదు. ఎంతో ఇష్టంగా తమిళ చిత్రం రీమేక్ రైట్స్ తీసుకుని ఒరిజినల్ తీసిన దర్శకుణ్ణే తీసుకొచ్చి శర్వానంద్ సమంత కాంబినేషన్లో ఈ చిత్రాన్ని మొదలుపెట్టాడు. కొద్ది రోజుల క్రితం ఈ చిత్రం సెట్స్ నుంచి ఫోటో పెట్టిన సమంత వల్ల 96 అనేది ఒకటి నిర్మాణంలో ఉందని జనం గుర్తు చేసుకున్నారు. దిల్ రాజ్ అసలు ప్లాన్ అయితే డిసెంబర్ 20 లేదా 25న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని, కానీ ఆ సమయంలో చాలా చిత్రాలు రిలీజ్ అవుతూ ఉండడంతో 96 రిలీజ్పై కంగారు పడడం లేదు. మామూలుగా అయితే తాను తీసే చిన్న చిత్రాలను కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తుంటాడు. అయితే ఈసారి సరిలేరు నీకెవరు ఉండడంతో ఈ సినిమాకు స్లాట్ దొరకలేదు. దిల్ రాజ్ ఇంత సైలెంట్గా ఉన్నాడంటే ఈ సినిమాని 2023 లేదా వేసవికి విడుదల చేయాలని డిసైడ్ అయినట్టున్నాడు. ఇటీవల 2 ఫ్లాపులతో శర్వానంద్ మార్కెట్ కూడా డౌన్ అయింది. కనుక మంచి టైం కోసం వెయిట్ చేసి విడుదల చేయడం మంచి స్ట్రాటజీనే.